కరోనా దెబ్బతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తోంది. తల్లిదండ్రులు సహా 10 మంది అక్కాచెల్లెలు గల కుటుంబాన్ని పోషిస్తున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సినీ నటి సమంత ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. స్విఫ్ట్ కార్ను కవితకు గిఫ్ట్ గా పంపించారు సమంత. దీంతో కవిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినీ నటి సమంత తనకు స్విఫ్ట్ కార్ను గిఫ్ట్ గా పంపడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు కవిత. కుటుంబ పోషణ కోసం 16 ఏళ్లుగా ఆటో నడుపుతున్న తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని అంటున్నారు కవిత. ఎన్ని హేళనలు ఎదురైనా ధైర్యంగా పనిచేశానని చెబుతున్నారు. మున్ముందు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తానంటున్న కవితతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం దావూర్ చంద్రనాయక్ తాండాకు చెందిన ఒక మహిళ ఇప్పటివరకు ఆటో నడుపుతూ కుటుంబ పోషణ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆటో నడుపుతూ వచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. తెలిసి తెలియని వయసులో వివాహం కావడంతో కూడా ప్రస్తుతానికి తన పుట్టింటి దగ్గరే ఉంటూ పుట్టింటి వారిని పోషిస్తూ తాను కూడా జీవనం సాగిస్తుంది. అయితే ఒక ప్రైవేట్ షోలో చూసిన హీరోయిన్ సమంత ఆమెకు ఈ ఆటోని చూసి ఒక కారుని గిఫ్ట్గా ఇచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ మనతో ఉంది కవిత, ఆమెతో మాట్లాడదాం. అసలు ఏంటమ్మా నీవు ఈ ఆటో నడపాలని అసలు ఆలోచన ఎలా వచ్చింది? మాకు అన్నదమ్ములు లేరు కదా సార్, ఇప్పుడు చైన్లు గిట్లా లేవు. ఫస్ట్ వ్యవసాయం చేసి తర్వాత ఇక అందులో ఏం కాకపోతే ఇది ఆటో నడుచుకుందాం, అదే తిండి ప్రాబ్లం ఉంటే ఇది ఆటో నడిపించుకుంటారని మా మామ దగ్గర ఆటో నేర్చుకొని నేను మియాపూర్ వెళ్ళినా సార్. మియాపూర్ నుంచి ఒక యూట్యూబ్ చూసి సమంత మేడం నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే మరి ఆటో అందరూ జెంట్స్ నడుపుతారు కదా, మరి అప్పుడు మీకేం భయం అనిపించలేదా? మియాపూర్ అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కువగా తిరగాల్సి వద్ది, భయం అనిపించలేదు మరి అప్పుడు? అప్పుడు ఏం భయం అనిపి, పరిస్థితి బట్టి కదా సార్, పరిస్థితి ఎట్లా ఉంది అని భయపడితే ఎట్లా, భయపడవద్దు అని. ఇక అక్క చెల్లెలని నాకు మొత్తం పెళ్ళిళ్ళు చేయాలి కదా, భయపడి ఇంట్లో కూర్చుంటే కాదు కదా, అలా మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు నాకు 15 లక్షల అప్పు ఉంది, భయపడి ఇంట్లో కూర్చుంటే కాదు కదా సార్ అని ఆటో ఇక ధైర్యంగా ఆటో నడిపిస్తున్నాను సార్. నాకు ఈ కారు 4 రోజులే బుధవారం ఇచ్చేసారు అంత. అంటే వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో తెలియదు, ఫోన్ చేసిరు, ఫోన్ చేసి అన్నపూర్ణ స్టూడియో రమ్మన్నారు. ఒక 6 నెలలు అయింది, 6 నెలల తర్వాత వచ్చేసారు. ఎంతమంది అమ్మ మీరు? ఎంతమంది? మొత్తం 10 మంది సార్, 10 మంది ఉన్నాం అక్క చెల్లెలు. మరి అన్నదమ్ములు లేక నేను ఇదే అంటే నా బాధ చూసి సమంత మేడం ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చింది. నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే చాలా పనులు చేస్తావు, జీవిస్తారు, కానీ ఆటో నడుపుతూ ఉండాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అదే ఇక ఏదో ఏం పని చేస్తే ఎట్లా బతుకుతారని ఆలోచన నుంచి ఇక ఆటో నేర్చుకున్నాను సార్. మా మామ దగ్గర ఉండే మా మామ వల్ల నేను ఇక ఆటో నేర్చుకున్నాను సార్. డైలీ ఎట్లా ఎన్ని కిరాయిలు తిరుగుతావు? డైలీ అంటే పొద్దున్న 8 గంటలకు పోయి సాయంత్రం 8 గంటలకు వస్తుంటాం సార్. సమంతకి ఏం చెప్తావు? నేను ఎప్పుడు సమంత మేడంకి అయితే చాలా మేల్ చేసి నాకు జీవితం అంతా గుర్తు పెట్టుకుంటారు సమంత మేడంకి, నాకు చాలా ఆదుకున్నారు కదా మేడం. మరి మొత్తం మీ ఫ్యామిలీ అందరే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు? లేదు, నేను చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు చేస్తారు, ఇక పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేయనిస్తారా? చేయనియరు కదా, అందుకే ఇక పెళ్ళి పెళ్ళి ఏం వద్దని ఇక మా అక్క చెల్లెలు బాగా చూసుకుంటే చాలా అంటే వాళ్ళే అని వాళ్ళ అంతా వాళ్ళే అని నేను అనుకుంటా. బయట సమాజంలో ఏమైనా ఎదురవుతాయా నీకు, ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతాయా? చాలా అవుతుంది కానీ అవన్నీ నేను పట్టించుకోను సార్. ఇక మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని మనం కరెక్ట్ అని నేను కరెక్ట్ ఉంటాను అంతే. ఇది మొత్తానికి అయితే ఏదైతే కవితకి ప్రస్తుతానికి ఇప్పటివరకు ఈ ఆటో నడిపేది, ఇప్పుడు ఈ ఆటో నుంచి ఆ కారు గిఫ్ట్గా వచ్చిందో, ప్రస్తుతానికి కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు తాను కూడా తాను సమాజంలో ఎదుర్కొంటున్న బాధలు కానీ అదేవిధంగా ఇబ్బందులు కానీ పూర్తిగా చెప్తూనే తను తమ కుటుంబ సభ్యులందరినీ వివాహం చేసే పరిస్థితులు కూడా తాను చూస్తున్నానని, ఖచ్చితంగా తాను ఇదే ఇక ఒక బాధ్యతగా తీసుకున్నానని కవిత చెప్తుంది. ప్రస్తుతానికైతే సమంత ఇచ్చిన ప్రైవేట్ ప్రోగ్రాంలో సమంత చూసిన ఈ కారు ద్వారా ప్రస్తుతానికి కారు అయితే కవితకు అందింది. ఇక ఈ కారు పూర్తి స్థాయిలో నేర్చుకుని తాను కూడా ఇక హైదరాబాద్ రోడ్లపై ఈ కారులు వేసుకుని కిరాయిలకు తిరుగుతానని చెప్తుంది. చాలా ఆత్మవిశ్వాసంతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సక్సెస్ అవుతాను, తన ముందున్న మిగతా గోల్స్ కూడా కంప్లీట్ చేస్తానని కవిత చాలా ఆత్మవిశ్వాసంగా దృఢంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో సాయి సుధీర్, ఎన్టీవీ సంగారెడ్డి నుంచి.